ఓకే, నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ. అయితే అందరికి పసుపు పట్టడం తెలియదు కదా, పలుగు రైజర్ మిషన్ ఉంటే సరిపోతుందా? ఇలా పలుగు రైజర్ మిషన్ ఉంటే అసలు దీంట్లో పసుపు పట్టచ్చా పట్టరాదా, ఏంది ఏం కథ? ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంతతోటి జాలతోటి ఫస్ట్ పసుపు కొమ్ములు పట్టాలా. మీరు చూపిస్తా, ఈ కొమ్ములు అనేది ఇంతకు దొడ్డు కూడా పట్టచ్చు, కాకపోతే మనం అడ్జస్ట్ చేసిన కాదు ఉంటుంది. మనం అంతకుముందు మేము ఏం చెప్తున్నాం అంటే కొట్టిన కొమ్ములు మాత్రమే పడుతుంది, కాకపోతే ఇంకా కొట్టని కొమ్ములు కూడా పట్టచ్చు. అలాగే మాకు స్టీల్ మిషన్ కూడా ఉంది, అందులో కొమ్ములు మాత్రం పట్టరాదు, ఎందుకంటే దాంట్లో ఇది ఇంపోయి కనుక పడలేదు బాడీ అనేది, స్ట్రాంగ్ ఉంటుంది అది, స్టీల్ బాడీ కనుక పోతుంది. కాకపోతే ఇలా పిండి నడుది అన్నేమో పిండి వస్తుంది, ఇలా పిండి పట్టరాదు అన్నట్టు, పిండి ఇంకా దొడ్డు వస్తుంది. ఇప్పుడు ఈ జాలేసి పడదాం. ఇవ సన్నం పట్టేటప్పుడు 0 నెంబర్ జాలి ఉంటుంది, ఈ 0 నెంబర్ జాలేసి మళ్ళీ దీనికి ఇది ఒకటి ఉంటుంది స్టాండ్ సపోర్ట్ లాగా, ఇది వేసి పెట్టాలి. మళ్ళీ ఇలా సందు పెట్టి ఉందనుకో మనకు దొడ్డు వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం పేపర్ కానీ పేరుకలు కానీ, పేరుకలు పెడతారు కదా బట్ట పేగులు, అవి కానీ ఇరికేయాల్సి ఉంటుంది. ఇట్లా దగ్గట్టు పెడితే మనకు సన్నం వస్తుంది. ఇప్పుడు చూసుకుందాం, ఇది అయితే పెట్టేసిన జాలి పెట్టేసిన మూత పెట్టేద్దాం. సరే అత్తే దీనికి ఒక బట్ట కూడా ఉంచుకోరు, ఇది లంగా అంటారు, నేనైతే ఇది పెట్టినాం. మీ దగ్గర వేరేది ఉంటే వేరేది పెట్టుకోవాలి, అంటే కొత్త లంగా అదేం లేదు. పసుపు పెట్టుకున్నాం, దీని మధ్య జాగ్రత్తగా ముడేసుకోండి. ఇక్కడ 3 పొక్కలు ఉంటాయి, ఈ పొక్కలు అయితే మంచి గాలిలో తట్టు ఉంచండి, ఉన్నది ఎయిర్కు మాత్రమే. నేనైతే వైర్ కడుతున్నా, మీ దగ్గర వైర్ కానీ తీగ కానీ పెళ్ళి కానీ లేకపోతే సపోర్టింగ్ కట్టడానికి ఏది ఉంటే మీరు అది వాడచ్చు, మనకు బయటకు లేవకుండా అంతే. ఈ కట్టుడు అయితే అటేషన్ ఓకే, దీని ఒకసారి దుక్కుని బాగా మంచిగా ఆవేసి ఉంచుకోవాలి. ఓకే, ఇది పసుపు. అదే దీనిలో ఇంకోటి రహస్యం కూడా ఉంది, పసుపు పోసి డైరెక్ట్ పడితే కొమ్మలు అనేది ముఖానికి ఇసిపోతాయి, బయట కూడా పడతాయి. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఒక తట్టు మంచిగా ఇలా కప్పుకోండి, మీద పడకుండా పడకుండా ఇట్లా పెట్టుకోండి. మళ్ళీ ఇది ఆడి కిందికి రానే గారి ఇటు ముంగడికి వస్తే ఎందుకంటే బెల్ట్ ఉంటుంది, బెల్ట్లో పెట్టిందంటే ఒక బెల్ట్ అయిపోతుంది. సేఫ్టీ ఇస్ ఫస్ట్. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక కట్టె కూడా దగ్గర ఉంచుకొని పసుపు దుబ్బడానికి లేదా చేతికి ఎగురొస్తాయి. స్టార్ట్ చేస్తున్నాను. ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి మన ఛానల్కి, ఎంత కష్టపడి మీకోసం వీడియోలు చేస్తున్నందుకు. ఖచ్చితంగా కట్టుకోండి, లేకపోతే ఎందుకంటే చూసిపోతాయి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా కట్టుకోవడానికి, ఎందుకంటే ఎటుకలు ఏదంటే ఫస్ట్ చూసిపోతాయట వాళ్ళని మీ పిల్లవాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. నాకు తెలిసినదే నేను చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత దొడ్డు వచ్చిందో, పసుపు దొడ్డు జాలేసాం కనుక ఇంత దొడ్డు వచ్చింది. తర్వాత మనం అనేది ఏం చేద్దాం అంటే నెక్స్ట్ సార్ ఇప్పుడు పెట్టిన విధంగానే అది పెట్టేసి ఇది ఇది పోస్తాం అన్నట్టు, ఇది మెల్లమెల్లగా పోస్తే సన్నం వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఉన్న పసుపులన్నీ అక్కడ దొడ్డు పట్టేసుకోండి, ఎన్ని ఉంటాయని
మాదైతే మూడు ఉన్నాయి పచ్చడి పట్టేటి. ఇంత దొడ్డు ఉన్నాయని అలా వాడదే, కాకపోతే పట్టపోతే కొట్టండి. ఇక్కడ రంధ్రం ఉంటుంది, ఇక్కడ చిన్న రంధ్రం. మళ్ళీ పట్టిన మందు అయితే పోతాయి, పట్టిన మందు అయితే పోదు. చూసుకొని అలాగే ఇది కూడా పసుపే. ఇది చిన్న చిన్న జెల్ అయితే ఇది కొంచెం లేట్ అవుతుంది, దొడ్డు ఉన్నాయి కానీ. చాలామందికి పర్వరాజుల పసుపు పట్టచ్చు అని చాలామందికి తెలియదు. ఇప్పుడు మా వీడియోస్ నేర్చుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది సన్నం బట్టలు మీకు చూపిస్తాను. ఇవంతా అయిపోయిన తర్వాత తిప్పొత్తి పసుపు అయితే పట్టేసిన ఇంకేంటంటే ఇక సన్నం బట్టలు తేట్టాను. దీని తల్లి ఇది తీసేటండి, అది మా మిషన్ బేరింగ్ అయితే వేరే బేరింగ్ వేసుకోవాలి, అందుకే బాగా సాగుతుంది. వింగి అట్లా మిషన్ పండు కూడా తగ్గినాయి. మేము గత ఆరేళ్ళలోపు అంటే ఆరేళ్ళు అవుతుంది మిషన్ పట్టబట్టి, ఇది ఇంతవరకు రిపేర్కి అయితే పోలేదు. ఒకసారి రిపేర్కి ఏంటంటే ఇది ఒక పత్తి వాళ్ళకి పలగడం ద్వారా ఇది ఒకటి మక్కలు పట్టేటప్పుడు నా నట్టు పొట్టు వచ్చి మొత్తం సిప్పకు సిప్పు ఊసిపోయింది, పలిగిపోయింది అన్నట్టు. ఈ సిప్పని చేయించిన అప్పుడు 3,000 రూపాయలు ఏమైంది. ఈ సిప్పుని మీద డోరు రెండు కలిపి 3,000 దాకా వీపినాయి. ఇప్పుడు ఓన్లీకి మీద డోర్ వేపిస్తేనే దాదాపు 3,000 తీసుకుంటున్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే ఇంత సందు వచ్చింది, అందుకే కరెక్ట్ దంగతలేదు. మిషన్ ఇంత సందు రావడం ద్వారా చక్కగా దంగడం లేదు అన్నట్టు. నేను రేపు ఈ మిషన్ ఇప్పేసి దీనికి 2 బేరింగ్లు వేస్తా. అదేవిధంగా ఈ పత్రు కూడా మరి అడుగుతా రేపు, రేపు అడుగుతా అయిపోతుంది మరి ఎంత ఏం కథ అనేది. మళ్ళీ దీనికి 3,000 దాకా అవుతాయి. కాకపోతే ఇది అన్సీజన్ అన్నట్టు. ఇది ఎట్లా అంటే మక్కలప్పుడు నడుస్తుంది, అదేవిధంగా ఏమైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్ అప్పుడు అయితే మా నడుస్తుంది ఈ మిషన్ అనేది. ఎట్లా అంటే ఈ మిషన్ ఇప్పుడు ఫంక్షన్స్ వస్తాయి కదా, ఆల్రెడీ గడ్డ పడితే మనకు ఫంక్షన్కు 500 లేదా పురుడు అయితే 200 150. ఇది మనం ఏం చేయకున్నా సరే అది ఒక అర్ధగంట సేపు పట్టినందుకు 500 రూపాయలు అయితే తెచ్చిపెడుతుంది. అంటే పెళ్ళిళ్ళ సీజన్ టైంలో మాత్రమే. ఇప్పుడు మనం ఈ జాలి ఇద్దాం, సన్నప్ జాలి చూసుకోండి. 0 నెంబర్ జాలి ఇందాక వెళ్ళి ఎట్లయితుంది. కానీ అయినా కానీ కొంచెం ఇప్పుడు మనం పిండి చెక్కల పట్టినంత సన్నం అయితే రాదు, మామూలు సన్నం అయితే వస్తుంది. పిండి చెక్కల మొత్తం ఇట్లా మెత్తగా వస్తుంది, ఎన్న కూడా మెత్తగా వస్తాయి అని కొంచెం బబిరు బబిరు ఉంటుంది. అంటే ఈ మిషనే కంత. ఇదే పట్టిన పసుపు, ఇప్పుడు పట్టిన పసుపు ఉంటుంది కదా, ఈ పసుపు అనేది ఆ స్టీల్ గిన్నెలో పోసాం అనుకోండి అన్న కూడా సన్నం వస్తుంది, కాకపోతే మిషన్ ఖరాబ్ అవుతుంది ఆ స్టీల్ గిన్నెలో పడితే. ఒకవేళ గట్టిగా నవ్వేటప్పుడు ఇట్లా గట్టిగా అయింది అనుకోండి వీడి వాళ్ళకి. ఇది ఓన్లీ పచ్చి ఐటమ్స్కి అయితే మస్తు పనిచేస్తుంది, తడి ఐటమ్స్ కానీ సజ్జనాల పిండి కూడా ఇలా పట్టచ్చు. 3 నెంబర్ జాలేసి 4 నెంబర్ జాలేస్తే ఇది కూడా మంచి రయ్యే అమ్ముతుంది. పెద్ద మిషన్ దగ్గర పల్వరైజర్ ఇంకో మిషన్ దగ్గర మిర్చి మిషన్ ఉంటుంది కదా, దాని దగ్గర ఈ కూడా అమ్ముతుంది. మనం ఏం చేద్దామంటే ఈ సందులు ఉంటాయి పిండి, మనకు సన్నదా కూడా వేసేది ఈ సందులు కింద కనబడుతున్న సందులు. ఈ సందులలో ఇలా పేపర్ అయితే ఇచ్చేయండి, పేపర్ ఇచ్చి మీద దింపాలి అయిపోతుంది. ఏదో సందర్భం అవుతాడు. నేనైతే కేసీఆర్ చెప్పేసి వాడుకుంటాను, ఇబ్బంది పడకండి. నేను కూడా కేసీఆర్ పట్టే, అందుకే కేసీఆర్ జెండానే వాడుతున్నా. కేసీఆర్ బతుకమ్మది మన పేపర్ బెస్ట్, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ నేను వాడుకుంటున్నా. మీరు కూడా యూజ్ అయితే యూజ్ చేసుకోండి పేపర్, మిషన్కి అయితే మాకు యూజ్ అవుతాను. చూసుకోవచ్చు ఇంకా సంద అయితే కనబడతలేదు. దీన్ని బరాబర్ అయితే సెట్ చేసుకోవాలి. ఇంటికి సందు మందం కూడా ఉంచకండి, ప్యాక్ చేయండి మొత్తం, ఎందుకంటే మనకు మళ్ళా ఇబ్బంది పడుతుంది. ఇంకోటి లోపల ఫెన్సింగ్ ఉంటుంది, లోపల ఫెన్సింగ్ పెట్టాలి. మళ్ళీ కింద ఎయిర్ పెట్టి చూసుకోవాలి సంది కొడుతుందా లేదా. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఏం సందిగా ఉండదు, పట్టేటప్పుడు ఈ కిందికి అయితే కిందికై మొత్తం సందులోకి వెళ్ళి వెళ్ళతుంది. ఆ సందులోకి వెళ్ళి వెళ్ళకుండా ఇప్పుడు మనం చేసేది కాదు. మీకు ఇక్కడ సరిగా కాకపోతే స్కూల్లో అయితే అడ్జస్టింగ్ అయితే చేసుకోండి.
ఇది పెట్టకపోతే మాత్రం మస్తు ఇబ్బంది పడతారు. పట్టింది మళ్ళీ మళ్ళీ రెండు సార్లు పట్టాలి. కోపం వస్తుంది ఒకసారి పట్టిందనే రెండు సార్లు డబ్బు డబ్బు మూడు మూడు సార్లు పట్టుకోకుంటే పిండి మంచి రాకపోతేనే కష్టాలు తిరుగుతారు. ఈడ మనం చూసుకోకపోవడం మన భ్రమ అన్నట్టు. ఇంకా పేపర్ పెట్టకపోతే కొంచెం దొడ్డు వస్తుంది. దీన్ని మళ్ళీ ఇది మళ్ళీ పేపర్ పెట్టి మళ్ళీ వేసడానికి మళ్ళీ టైం పడుతుంది. అందుకే ఇది మిషన్ మీరు వేడి మిషన్ కడుగుతారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగా సెట్ చేయించుకొని పట్టి కానీ అవసరమైతే ఇంకా దీన్ని చుట్టూరు అయితే ఇప్పుడు మిర్చిలో కూడా గంటే ఉంటుంది. ఈ సందులో కూడా మనం ఏదో ఒకటి సెట్ చేసుకుంటుంది. ఏదైనా కొంచెం కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. కష్టం లేని అట్టిగా చేతిలో పోయేటంటే ఏది కూడా పెట్టది, మీరు కూడా గ్రహించాలి. అందుకే మా మిషన్ అయితే ఇట్లా గీసండి ఫాల్ట్లు అవుతున్నాయి మా మిషన్కి. స్కూల్లో పెట్టారు సరే ఒక్కొక్కసారి అయితే నేను పేపర్ సెట్ కాక ఒక్కొక్క దాన్ని మూడు సార్లు వచ్చిన పొద్దు కూకింది అట్టి టైం బుక్ అయింది. ఈ ఒక పేపర్లో కానీ ఉంటుంది ఉన్న అంత కనీసం. లేకపోతే మీరు ఇది కాకుండా ఇంకా గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ అది కూడా కొంచెం పచ్చికి కలిపి చుట్టూరు పెడితే అది కూడా అవుతుంది. అట్లా ట్రై చేయొచ్చు. నేనైతే ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు గోధుమ పిండి పెట్టే అంత లేదు. ఈ అదన అయిపోతే అయిపోతుంది మన పని కూడా. ఒక మూడే ఉంది పసుపులు. ఇప్పుడు అన్ సీజన్ కదా, సీజన్ అప్పుడు ఎక్కువ ఉంటాయి పసుపులు, దన్న దన పోయచ్చు. అన్ సీజన్ అనేది కొంచెం ఇబ్బంది పెడతాను పట్టు పట్టణాలు. దీనికి మనం టైం తీసుకొని పట్టాలి. మా మమ్మీకే వంట రాదు, నేనే వంటలు అవుతాను. ఎక్కువ శాతం మమ్మీ నడిపిస్తుంది. ఇక మనం సీజన్ బట్టి కూకుంటాం, సీజన్కు మూడు రోజులు నాలుగు రోజులు అట్లా టైమింగ్. ఎందుకంటే రిపేర్స్ ఎక్కువ వస్తాయి మిషన్లు కంటిన్యూగా నడవడం వల్ల, ఏదో ఒకటి బేరింగ్ లేకపోతే ఏదో ఒకటి పోవడం వల్ల. ఇక మెకానిక్ ఉంటే ఎంతైనా మంచిది అని అంటే నేనే ఎలక్ట్రీషియన్ పని చేస్తాను. అయ్యో దీనికి ఇట్లా ఓకే స్టిక్కర్స్ అయితే పెట్టేసిన చేయ్యా అంత సో చెప్తున్నా అనుకుంటున్నారు మీరు. అనుభవాలు మాత్రం చెప్తాను మీతోటి పసు మెల్ల వస్తుంది వయసు. ఓకే ఓకే ఫ్రెండ్స్ కథ ఓకే అయిపోయి ఫస్ట్ అయితే పట్టడం అయిపోయింది ఉడిసింది. అయితే ఇంతకుముందు నేను ఫస్ట్ పట్టింది ఏమైందంటే జాబ్ సక్క సిటీ అంటుంది. అయితే కొంచెం సంధి చుడుకు సంధి రాలేదా ఏర్పడలే అవతల మళ్ళీ వేసి మళ్ళీ పేపర్ పెట్టి మళ్ళీ పెట్టి మళ్ళీ పట్టిన చిన్న మిస్టేక్ అయితే జరగడం అయితే జరిగింది. మనం ఎంత కష్టం పెట్టుకున్నాని ఫస్ట్ పట్టిన కూడా చూసుకోవాలా, లేకపోతే అన్ని గట్లనే వస్తాయి. ఇట్లా ఇట్లా పట్టి ఇట్లా ఇట్లా అనుకున్నట్టయితే మనకు ఫస్ట్ మెత్త ఉందా లేదా అనేది ఏర్పడుతుంది. దీన్ని ఒకటేసారి పట్టినా దీన్ని ఒకసారి పట్టినా దాన్ని మాత్రం రెండుసార్లు పోసిన. ఎందుకంటే ఫస్ట్ కొంచెం పట్టిన తర్వాత చూడండి సెట్ కాకపోతే ఇట్ట ఆఫ్ చేసి మళ్ళీ జాబులు సెట్ చేసుకుని అనేది పట్టాలి. ఇట్లా పసుపు ఈ పసుపుతో ఇట్లా ఒక మనం ఒక 10-20 గాలు ఉన్నాయి అనుకోండి, ఒకసారి జాబు సెట్ చేసుకున్నట్టు అట్లనే పట్టకుండా కంటిన్యూగా నడుతుంది. ఈ రెండింటికి మూడింటికి పట్టేసరికి టైం లేట్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కొట్టి తీసుకురారు, మళ్ళీ మనవి కొట్టాల్సి ఉంటుంది కొమ్మరు కూడా. కొన్ని కొన్ని వాళ్ళు ఎత్తడ వారేసిపోతారు. ఇప్పుడు అన్ సీజన్ కదా పసుపు, ఎండాకాలం అయితే పసుపు సీజన్, కారపొడి పసుపు ఒకటికి వేస్తాయి అప్పుడు. మళ్ళీ అప్పుడే పప్పులు వస్తాయి, అది సీజన్ వేరు, సీజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సీజన్ అన్ సీజన్ అనక మనం పట్టించి ఉంటుంది. ఇప్పుడు మనకు పొద్దున అలా గడ్డ నడుతుంది, లేకపోతే అప్పుడు ఇప్పుడు పచ్చిమక్కలు అడుచుకుపోతారు. అట్లా ఇది ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ జాలి అయితే చక్కగా చూసుకోండి, లేకపోతే పసుపు దొడ్డు అనేది వస్తుంది. చూడండి మాకు సంధి అయితే కనబడుతుంది, ఏ సంధి లేదు, ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఎక్కడెక్కడ ఇప్పించి పరేద్దాం. జాలు కూడా వేసి బయట పెట్టయితే కలిసి అయిపోతుంది దీని పని. పసుపు పట్టుడే అన్న డౌట్ ఉంటే ఫస్ట్ ఒక్కసారి పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి పోతేనే సెట్ అవుతుంది. లేకపోతే మొత్తం మూత ఇట్లా జాలిలకు పొక్కలు పడి జాలి కొట్టేస్తుంది. మీరు దొడ్డి అట్లనే ఇట్లా పట్టిరనుకోండి, ఒక్క కొట్టించినా కానీ అది కొట్టి పారేస్తుంది. అందుకు మీరు అనేది మంచిగా జాలి అయితే ఇట్లా పేపర్లో సెట్ చేసుకొని పట్టండి, మంచిగా సన్నం వస్తుంది. పిండి చెక్కులు అయితే పోయేకండి, ఎందుకంటే 15-20 రోజులకు అయితే పచ్చపచ్చగా కనబడుతుంది. నువ్వు ఎంత బర్ర పిండి పట్టినా మక్కలు పెట్టినా కానీ రాళ్ళంతా పచ్చబడిపోతాయి, దాంతో తిప్పలు బాగా అంటే బాగా తిప్పలవుతుంది. అందుకే మనం అనేది దేంట్లో పడితే దాంట్లో పడితే ఫ్రెష్ ఉంటుంది అన్నట్టు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఇట్టా అనిపిస్తే మా కింద కామెంట్ కూడా తెలిసేవారు.
ఏమైనా డౌట్స్ అవి ఇట్టా ఉంటాయిటా దానికి మళ్ళా ప్రత్యేకంగా ఒక సెక్షన్ తీసుకుంటా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి. ఈరోజు అయితే ఈ పసుపు అయితే చూడండి, అవసరమైతే ఇలా సకిన్ల పిండి కూడా ఒకటి పట్టి చూపిస్తాను. పరుగు రాజులో సకిన్ల పిండి పడతారా పట్టరా మీకు డౌట్ ఉండొచ్చు. అది కూడా 3-4 నెంబర్ జాలేసి ఇలా పట్టేస్తే పని అవుతుంది. ఇంకా అందులో కొద్ది కొద్ది వేయాలి, తాపకు సంసెడ్ వేసినట్టు వేయాలి అందులో ఈ పెద్ద స్టీల్ గేజ్లో అయితే. ఇందులోనైతే అవసరం లేదు, డైరెక్ట్ పోసేసి డైరెక్ట్ కట్టడి దూపుకుంటుంటే అయిపోతుంది. ఇట్లా యాస్టర్ కూకర్ పట్టచ్చు. ఇక ఇప్పుడు మిర్చి అందులో పట్టే దాంట్లో కానీ అందులో పట్టే దాంట్లో కానీ యాస్టర్ అవుతుంది మనిషికి, తన నడుస్తావు అది. దీనిలో కూడా ట్రై చేస్తాను నేను. రేపైతే వెళ్ళేసి చేసేలా వెళ్ళేసి దీని పత్తులు అయితే తగ్గిపోయినాయి, ఈ పత్తులు వేయించుకోవాలి. ఖర్చు అయితే బాగానే అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారికి వదిలినందుకు 3 వేలు తీసుకున్నాడు. ఇప్పుడు పత్తులు దీనికి ఇది వేసి ఇది వేయాలంటే బాగానే తీసుకుంటాడు. బేరింగ్లకు ఎస్కే బేరింగ్లు అయితే తీసుకోండి, మంచిగా కొన్ని రోజులు అయితే ఇస్తాయి లైఫ్. ఒక మనకు దాదాపు కొద్దిగా మంచి రావాలంటే ఎస్కే బేరింగ్లు తప్ప ఈ ఎన్బిసి కానీ తక్కువ రేట్లు అవి కానీ వాడకండి. ఇది గైస్ మా పసుపు పట్టడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు మన స్లాంగ్ మంచి వస్తుందా వస్తలేదా, ఇంకేమైనా డిఫరెంట్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే ఇంకా బెటర్గా రావడానికి మాత్రం ట్రై చేస్తా. మీకు అర్థమవుతుంది అర్థమవుతుందా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉండేటట్టు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ సాయి కిరణ్ గారు.